వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని మారుతి మహాలక్ష్మి రైస్ మిల్లును పలు శాఖల అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. గతంలో గ్రామంలోని 750 సర్వే నంబర్లో మల్లయ్యకుంట చెరువు పూర్చివేత నిబంధనలకు విరుద్ధంగా మిల్లుల నిర్మాణం చేశారని, మిల్లుల వల్ల వచ్చే వ్యర్థాల వలన పంట పొలాలు దెబ్బతింటున్నాయని, కేజీబీవీ విద్యార్థులు దుర్గంధ వాసనతో ఇబ్బందులు పడుతున్నారని పలువురు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించగా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్లులలో డాక్యుమెంట్స్తో పాటు డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్, ఏటీపీ ప్లాన్, పీవీవీ నామ్స్ కింద అరితారం వంటి తనిఖీలు చేశారు. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం, నిబంధనలు సరిగ్గా పాటించకపోవడంతో అధికారులు మిల్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల సర్వేలు నిర్వహించి ఎయిర్ పొల్యూషన్ చెక్ చేసి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, ఈడీఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతి, వేములవాడ రూరల్ తహసీల్దార్ సుజాత, వేములవాడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, సర్వేయర్ సంపత్, జీపీ కార్యదర్శి వినోదులు పాల్గొన్నారు. మాదే ఇక్కడ పొలం చేద్దామని అంటే బర్రెలు మన ఆవులు కొన్నాం మేడం, ఆవులకు మాత కావాలని అది చూసుకున్నాయి. గడ్డి గిట్లాంటి కలకసూప గడ్డి పెడదామని అనుకుని ఇటు గడ్డి పెట్టిస్తాను. ఆవులు గుట్ట ఎడ్లు మేపుకుంటారు ఇక్కడ. నీట్గా మెయింటైన్ చేసుకుని హరితహారం కింద పెట్టాలి కదండి. యాజ్ పర్ పీసీబీ నామ్స్ ఎక్కడ మొక్కలేదు మీ యూనిట్లో, అసలు అన్ని పిచ్చి చెట్లే ఉన్నాయి పనికిరానివి. ఇక్కడ మన తోటలే ఇట్లేదండి, వర్షాలు పడట్లేదండి. మామూలు చిన్న చిన్న మొక్కలు గార్డెనింగ్ పెట్టమండి అంటున్నాం. ప్రతి ఇండస్ట్రీ ఓన్లీ స్మెల్ వస్తుంది అంతేనా? డస్ట్ పార్టికల్స్ కూడా బ్లాక్ సో అంతా మిషన్ లాంటివి అంత వస్తుంది.